హలో గైస్, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మ్యాచ్ గెలిచిన తర్వాత స్టంప్స్ను ధోని తీసుకువెళ్తారు. అయితే ధోని ఇలా స్టంప్స్ని ఎందుకు తీసుకుని వెళ్తారో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రపంచ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని అత్యుత్తమ ఫినిషర్గా చరిత్రలో నిలిచిపోయారు. ఎన్నో మ్యాచ్ల్లో ఒత్తిడిని ప్రశాంతంగా ఎదుర్కొని జట్టుకు విజయాన్ని అందించి మిస్టర్ కూల్గా ప్రసిద్ధి చెందారు. ఫినిషర్గా ధోని స్థానాన్ని భర్తీ చేయడానికి ఎంతోమంది ఆటగాళ్ళు వచ్చినా మహేష్ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేకపోయారు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని ప్రత్యేకంగా ఒక పని చేస్తారు. ప్రత్యర్థిపై గెలిచిన అనంతరం స్టంప్స్ను తీసుకుని సంబరాలు చేస్తారు. ఆ వికెట్ను తనతో తీసుకువెళ్తారు. ఇతర ఆటగాళ్ళంతా విజయానందంలో మునిగిపోతే మాహీ మాత్రం ఇలా భిన్నంగా చేస్తారు. అయితే స్టంప్స్తో సెలబ్రేషన్ ఏంటని, వాటికి అసలు ఏం చేస్తారనే ప్రశ్న ఎంతోమందిలో కలిగింది. ఈ ప్రశ్నకు ఇంటర్లో ధోని సమాధానమిచ్చారు. విజయానికి గుర్తు నేను స్టంప్స్ను తీసుకువెళ్తాను. మ్యాచ్కును ఎలా సిద్ధమయ్యాం, ఎలా పోరాడి గెలిచాం, ఇలాంటి విషయాలను గుర్తించుకోవడం కోసం స్టంప్స్ని తీసుకువెళ్తా. మా ఇంట్లో వీటికి ప్రత్యేకమైన స్థానంలో భద్రపరిచాను అని ధోని తెలిపారు. ధోనికి బైక్లు అంటే చాలా ఇష్టమని మన అందరికీ తెలుసు. కానీ ధోని స్టంప్ లవర్ అనేవి మాత్రం కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే 2015లో మైదానంలోని స్టంప్స్ను ఆటగాళ్ళు తీసుకెళ్లకుండా ఐసీసీ నిబంధన విధించింది. దాదాపు 8 లక్షలు వెచ్చించి లెడ్ స్టంప్ను ఉపయోగించడం మొదలు పెట్టడంతో ఐసీసీ నిబంధన తీసుకువచ్చింది. అయితే జ్ఞాపకాల కోసం స్టంప్ను తీసుకువెళ్లాలనే ధోనికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. దీంతో ఐసీసీని ధోని ఒక ప్రత్యేకమైన అభ్యర్థన కూడా చేశాడట. ఆటగాళ్ళ కోసం చెక్కతో చేసిన స్టంప్ను అందుబాటులో ఉంచాలని ధోని అడిగాడట. కానీ ఐసీసీ సానుకూలంగా స్పందించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.